పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశం రగులుతోంది. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా తన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ యూటర్న్ తీసుకోగా కొత్త చట్టంపై కేంద్ర ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. సిఏఏపై నిరసనల హోరు పెరుగుతూనే ఉంది తప్ప ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. నిత్యం ఏదో ఒక చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నిరసనలతో హోరెత్తింది. భీమ్ ఆర్మీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో నిరసనకారులు జామా మసీద్ దగ్గర ప్రదర్శనకు సిద్దమయ్యారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కర్ణాటక మంగళూరులో గురువారం చెలరేగిన హింసలో ఇద్దరు పౌరులు చనిపోగా తాజాగా యూపీలో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం జరిగిన ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా 6 మృతి చెందారు. దేశంలోని ప్రధాన నగరాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనల జోరు కొనసాగింది. బెంగళూరులో నిరసన కొనసాగించిన ఆందోళనకారులు టౌన్ హాల్ వద్దకు చేరుకోగా వారిని అక్కడి నుంచి పంపించేందుకు బెంగళూరు సెంట్రల్ డీజీపీ చేతన్ సింగ్ రాథోడ్ చేసిన ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి చేజారిపోనివ్వద్దంటూ తొలుత మైకులో హెచ్చరించినా ఎవరూ వెనక్కుపోవడంతో ఆయన జాతీయ గీతం ఆలపించడం మొదలుపెట్టారు. దీంతో ఆయనతో పాటు గొంతు కలిపిన నిరసనకారులు ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రెఫరెండం పెట్టాలంటూ గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. తాను రెఫరెండం అనలేదని, ఒపీనియన్ పోల్ నిర్వహించాలని మాత్రమే చెప్పానని, అది కూడా మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థ పర్యవేక్షణలో జరగాలని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ఈ చట్టాన్ని రద్దు చేయాలని మమత విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సిఏఏపై కొనసాగుతున్న నిరసనలపై కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పందించారు. ఇదంతా బీజేపీ అనాలోచిత నిర్ణయం వల్లే జరిగిందన్నారు. నిరసనకారులను అణిచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన చర్య కాదని చెప్పారు. బీజేపీ తెస్తున్న చట్టాలు పేదలకు అన్యాయం చేసేలా ఉన్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర ఉన్నతాధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 1987 జూలై 1 ముందు భారతదేశంలో జన్మించిన వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆ తేదీ కన్నా ముందే భారత్లో జన్మించి ఉంటే వాళ్లంతా పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం, జాతీయ పౌరసత్వ నమోదు ప్రకారం భారతీయ పౌరులవుతారని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం 2004 ప్రకారం ఎవరి తల్లిదండ్రులైనా ఒకరు భారతీయులుగా, మరొకరు శరణార్థులుగా ఉన్నా ఇక్కడి పౌరులుగానే గుర్తింపు పొందుతారన్నారు. అయితే ఇది అసోం వారికి వర్తించదని స్పష్టం చేశారు.